కుల గణనకు ఇండియా జై సామాజిక న్యాయం పాటల విపక్ష కూటమి భోపాల్లో తొలి సభ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులపై పోటికి ఉమ్మడి అభ్యర్థులు పార్టీల మధ్య సీట్ల పంపకంపై వీలైనంత త్వరగా కసరత్తు పూర్తి చేయబోతా ఉన్నారు కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశంలో నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారట కుల గణన చాలా ఇంపార్టెంట్ కుల గణన జరగాల్సిందే కుల గణన జరిగితేనే లెక్క తేలుతది కుల గణన జరిగితే ఏం జరుగుతుంది దరికేనా తెలంగాణ రాష్ట్రంలో కులాలను గనక లెక్క పెడితే తేలే లెక్క ఏం దరికేనా వెలమ ముదిరాజు యాదవ గౌడ పద్మశాలి మున్నూరు కాపు ఇట్లా ఇప్పుడు ఏం తెలుస్తదయ్యా ఇక్కడ కులాల ఎన్ని ఇన్నేళ్ళని లెక్క పెడితే కేసీఆర్ వెలమోళ్ళ ఇండ్లు 7200 ఇండ్లు yes మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండ్లు 7200 ఇండ్లు వెలమోళ్ళై ఇంటూ ఇంటూ 10 వేసుకో 10 ఓట్లు వేసుకో 72000 ఓట్లు వీలై 10 వేసుకుంటే 10 వేసుకుంటే ఇంటికి 10 వేసుకుంటే 72000 వేసుకుంటే ఈ 72000 ఓట్లు ఉన్నటువంటి కులమోళ్ళకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిండు కేసీఆర్ ఇక ముదిరాజులు ముదిరాజులు ఎంత మంది వెళ్తారు అంటే 50 లక్షల మంది 50 లక్షల మంది వెళ్తారు వీళ్ళకు మండిచేయి ఒక్క సీట్ లేదు ఒక్క ఎమ్మెల్యే సీట్ లేదు ఇటు యాదవులు ఉన్నారు యాదవులకు ఇచ్చినయన్ని 4 5 గౌడలకు 3 ఏమ ఇచ్చిండు 3 4 ఇచ్చిండు పద్మశాలీలకు 1 ఇవన్నీ కూడితే కాదు 7200 ఇండ్లు కడపలున్నోడేమో 11 ఎమ్మెల్యే సీట్లు ముఖ్యమంత్రి మళ్ళా హరీశ్రామ మంత్రి దయాకర్ రావు మంత్రి తర్వాత కేటీఆర్ మంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఇక వాళ్ళ లెక్క చూడరు ఈ లెక్కలు తేలితాయి అప్పుడు ఈ నూకోడుగా ముదిరాజు సోదరుడు నూకోడు కదా అరే మరి మేము 50 లక్షల మంది ఉంటే మా ఎమ్మెల్యే సీట్ ఎదురా బాయ్ కడపలున్నోడే 11 ఎమ్మెల్యే సీట్లు తీసుకుంటే మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో బాలసంతుల గుడిసెల కంటే వెలమ ఇండ్లు తక్కువ ఉన్నాయి yes తెలంగాణ రాష్ట్రంలో మీరు గనుకోరు వెలమలు గనుకోరు 7200లే 7200 కడపనే వాళ్ళే లెక్కలు వేసుకొని గ్రూపులు కూడా కాదా నిరూపించు వాట్సాప్ గ్రూపులు కూడా లేదు కాదా నిరూపించు మా తీన్ మార్మల్ ఉన్న టీం లెక్క ఇది అవును అందుకే 7200 తీసుకొచ్చినాం 7200 ఇండ్లే ఇది వీళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు నవీన్ రావు ఎమ్మెల్సీ ఇంకా రవీందర్ రావు ఎమ్మెల్సీ ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఇవి కాకుండా బోయినపల్లి వినోదరావు ఆయన సలహాదారుడు క్యాబినెట్ హోదాలో తర్వాత రాజ్యసభ తర్వాత మంత్రులు ముఖ్యమంత్రి రాజ్యసభకు సంతోష్ రావు ఆ తర్వాత మంత్రులు ముఖ్యమంత్రులు సలహాదారులు కొత్తగా ఆయన వేములవాడ ఎమ్మెల్యే శనవనేనికి మల్లో పోస్టు ఊరి అమ్మ ఎక్కడి పోస్టులు ఏం కథ ఎక్కడ చూడు వీళ్ళే ఒకసారి శరత్ సార్ తో మాట్లాడదాం ఇది ఒక డిపార్ట్మెంటే కాదు శరత్ సార్ అన్ని డిపార్ట్మెంట్లలో రిటైర్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో రావు అని అంటే చూసుకుంటే కథం ఏవి రావు మనకు ఆయనకు మాత్రం వస్తాయి కులగణన మీద కులగణన చేస్తే తేలేదు ఇదే ఇంకా ఇంకా ఇల్లే కాదు మొత్తం హైదరాబాద్ లో కూడా ఈ సార్ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ ఇప్పుడు ఒక కులగణన పైన ఇండియా కూటమి ఒక నిర్ణయం తీసుకోబోతుంది మీన్స్ మీ కూటమి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది కులగణన జరగాలని తెలంగాణలో తీన్ మార్మల్ అన్న టీం పెట్టిన లెక్క వెలమోళ్ళ ఇండ్లు 7200 ఇండ్ల లెక్క కట్టినాం మేము కడపలు ఇప్పుడు ఇవి కాకుండా కులగణన జరిగితే బీసీల లెక్క తేలుతుంది గౌడ్ల తేలుతుంది యాదవ్ల తేలుతుంది పద్మశ్రీ ఇవన్నీ తేలుతాయి సార్ ఇప్పుడు కేవలం 7200 కడపలు ఉన్నటువంటి వెలమోళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఆ తర్వాత ఏది రాజ్యసభ సభ్యులు సలహాదారులు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అన్ని చాలా కార్పొరేషన్లకు చైర్మన్లు వైస్ ఛాన్సలర్లు ఇంపార్టెంట్ పోస్టులు అన్ని వాళ్ళయే సార్ ఈ ఏ డిపార్ట్మెంట్ లో తీసేశారు సార్ వీళ్ళు ఇంకా కీలక పోస్టుల చాలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇచ్చేసేసి వీళ్ళు తప్ప వేరే ఎవరు మన ప్రభుత్వాన్ని
కాపాడలేరు అనే దృష్టిలో చేసినారు. ఒక ఆయన ఉంటాడు రాధాకృష్ణ రావు అని చెప్పేసి నాన్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయనకి ఇదివరకు ఆల్రెడీ 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. అతను టాస్క్ ఫోర్స్ డీసీపీ. ఇంకొక ఆయన ఉంటాడు ప్రభాకర్ రావు అని ఐజీ క్యాడర్ రాధాకృష్ణ రావు, వాళ్ళు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండే. తర్వాత ఒక కేసు వేసిన తర్వాత ఆయన మార్చేసేసి అనిల్ కుమార్ కి ఇచ్చేసేసి ఆయన మళ్ళా ఓఎస్డి గా 3 ఏళ్ళు ఇచ్చినారు. జనరల్ గా 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే క్యాడర్ లో డిపార్ట్మెంట్ తో సహా గ్రోత్ అయ్యేటువంటి ఆఫీసర్లు బ్రిలియంట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఈ ముసలి నక్కలు దక్క తప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఎవరికైనా గానీ మనిషి యొక్క ప్రాణం ఎంత యాక్టివ్ గా ఎన్ని సంవత్సరాలు ఉంటదండి? రిటైర్మెంట్ కి ఒక సర్టన్ ఏజ్ ఎందుకు ఫిక్స్ చేశారు సార్? ఎందుకు ఫిక్స్ చేశారు? సైంటిఫిక్ గా ఆలోచించి చేసిన కదా. మన దేశంలోనే కాదు కదా, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇట్లాంటి వ్యవస్థ ఉంది కదా. ఈ రిటైర్ అయిన వాళ్ళు దట్టు మళ్ళీ వాళ్ళ కుల బోళ్ళకే ఎక్స్టెన్షన్ ఇస్తారు సార్? అంటే వాళ్ళు యాక్టివ్ ఉంటారా? అన్ని డిపార్ట్మెంట్లలో, ఇప్పుడు మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చూసుకోండి, చాలా డిపార్ట్మెంట్స్ మిషన్ భగీరథాలు. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు బీద బలహీన వర్గాల వాళ్ళను దళిత ఆఫీసర్లనే పొంద పెడతారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ కూడా స్వాభిమానంతో పనిచేసి ఏ అధికారిని పనిచేసుకొని ఇయ్యరు. వీళ్ళ దృష్టిలో కూడా స్వాభిమానం అనేది వీళ్ళ అయ్యే సొత్తు, వీళ్ళదే ఇక మొత్తం పెట్టుబడి అంతా వాళ్ళదే. ఇక మన ఎవరికి వేరే కులాల వాళ్ళకి స్వాభిమానం అనేది ఉండదు. మనం ధర్మంగా ఉండదు, న్యాయంగా ఉంటామని మాట్లాడద్దు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా బానిసల్లాగా వాళ్ళ వెంట ఉంటా అంటే ఒప్పుకుంటా అంటారు. సిటీ అవుట్స్కిట్స్ లలో కూడా మళ్ళన ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్ లో అన్నిట్లలో చాలా చోట్లలో కూడా వీళ్ళే ఉన్నారు. పేరు చెప్తే అది డిఫమేషన్ అవుతుంది, కానీ నార్మల్ గా అయితే వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు ఆ రకంగా అన్ని అంటే ఒక 6-7 నెలల క్రితమే మొత్తం అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నాడు. ఏ పోలీస్ స్టేషన్ లో ఎవరు ఉండాలి, ఎవరుంటే మనకు అనుకూలంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ రకంగా రాజకీయాలను మలచొచ్చు అనేది అట్లా మొత్తం ఫిక్స్ చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని టోటల్ గా మిస్యూజ్ చేస్తా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అది మొత్తం పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ లో ఉన్న కీలక పోలీస్ స్టేషన్ల మీద విలమ నా పోలీస్ ఆఫీసర్లను పెట్టినట్ట. ఇగో రాధాకిషన్ రావు ఎప్పుడో రిటైర్ అయిపోయి ఆయన తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ కి ఇన్ఛార్జ్ పెట్టి ఎవడైతే ఎగురుతాడో వాడిని బెదిరించి కొట్టించడము ఈ గ్యాంగ్కు నేతృత్వం వహిస్తా ఉన్నాయి. ప్రసాద రావట ఇట్లా విలమోలు రిటైర్ అయినాక కూడా 5-6 ఏళ్ల నుంచి మళ్ళీ వస్తానే ఉన్నారు. 82 ఏళ్ళ ఆయన ఈ జిహెచ్ఎంసీ అనుకుంటా నాకు తెలిసి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి పని ఏమీ లేదు వాళ్ళ కథ వాళ్ళ. అందుకనే కేసీఆర్ పిచ్చోడు కాదబ్బా, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి పిచ్చోడు కాదు. ఏం చేసి నెరికేనా కేసీఆర్, ఏం చేసి నెరికేనా కేసీఆర్? తెలంగాణ రాష్ట్రం రాగానే ఫస్ట్ ఏం చేసిందంటే ఈ ప్రజలు దేనికి భయపడతారు పోలీసు వాళ్ళకి కాబట్టి వాళ్ళకు ఇన్నోవా కార్లు కొనిచ్చిండు. ఇన్నోవా కార్లు కొనిచ్చి మీద సైరన్లు పెట్టి అని వాళ్ళకు గొనిచ్చి వాళ్ళతోటి ఈ కార్యక్రమాలు చేయిస్తావు అని అడిగా. ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్, ఈయన బలగం తక్కువ కదా, 7200 కుటుంబాలే కదా, ఈ పోలీస్ కూడా దానికి యాడ్ చేసుకున్నానట్టు ఉద్యోగాన్ని పెట్టి. దీంతో జనాన్ని బెదిరించుడు, కొట్టుడు, ధమ్కీలిచ్చుడు, లాకప్ డెత్తులు, 3rd degree ఇవి కేసీఆర్ కథ. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కకు తప్పి కేవలం 7200 సరే ఇప్పుడు ఏర్పడ్డోలు ఏమైనా ఒకటి రెండు రిటార్డ్ కావచ్చు, కానీ మేము లెక్కించిన నాటికి అదే. అయితే విషయం ఏంటంటే వీళ్ళు పోలీసులకు కేసీఆర్ కుటుంబానికి బంధం తెంపాలంటే మీ ఓటు ద్వారానే. మీకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా ఊర్ల పొంటి, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా, అప్పుడు ఏం చేయాలంటే కేసీఆర్ పార్టీకి ఓటేయకపోతే కేసీఆర్ కుటుంబానికి పోలీసులకు బంధం దిగుతుంది. అప్పుడు ఈ వీటి సంగతి తెలుసొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలసంత సోదరుల కులం కంటే ఇలా చిన్న తక్కువ కులం, ఇంకా చిన్నోళ్ళు సంఖ్యాపరంగా కులగణన అందుకే జరగాలి.